ఓం శ్రీమాత్రేన్ నమ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆరుద్ర నక్షత్ర జాతకుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం ఈ నక్షత్రం వారు మాట్లాడడంలో నేర్పరితనము అలాగే అపారమైన జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు గొప్ప గమ్మత్తుగా మాట్లాడుతూ ఉంటారు వ్యాపారపరమైన నైపుణ్యం ఉంటుంది పలు రంగాలలో పరిచయం ఉంటుంది ఇతరుల అభివృద్ధికి ఇటుక వలె సహాయపడతారు ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలు కూడా మిథున రాశిలోనే ఉంటాయి కాబట్టి ఆరుద్ర నక్షత్రం ఏ పాదల్లో జన్మించిన వారైనా సరే మిథున రాశికి చెందినవారే కు ఘ జ్ఞ ఛ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మనామం మరియు వ్యవహార నామం గలవారందరూ కూడా ఈ రాశి కోవలోకే వస్తారు ఈ నక్షత్ర జాతకులు మనుష్య గణానికి చెందినవారు ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు మరియు అధిష్టాన దేవత రుద్రుడు రెండు వేల ఇరవై ఒకటిలో చదువు విషయం తీసుకుంటే అనేక అవకాశాలు ఆకాంక్షలు కలుగుతాయి జనవరి నుండి మే వరకు రెండు వేల ఇరవై ఒకటిలో చూసుకుంటే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది విదేశాలలో ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటారో వారు ఖచ్చితంగా విజయాలను అందుకుంటారు వివాహ విషయంలో శుభవార్తలు వింటారు అయినప్పటికీ రెండు వేల ఇరవై ఒకటిలో ఆరోగ్యం పట్ల మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి మీ యొక్క ఖర్చులు వంటివి పెరుగుతాయి కానీ మీరు ఇతర మార్గాల నుండి లాభాలని పొందుతారు మొత్తంగా చూసుకుంటే కొన్ని నెలలు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మరికొన్ని నెలలేమో ఒత్తిడికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారు కొంత జాగ్రత్తగా వ్యవహరించటం చెప్పదగిన సూచన మీ వ్యాపార భాగస్వామి మీ యొక్క నమ్మకాన్ని అలుసుగా తీసుకుని మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉండదు ముఖ్యంగా మీ యొక్క ఆహార అలవాట్ల పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించండి లేనిచో రక్త సంబంధిత మరియు ఎముకలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేస్తాయి శారీరక శ్రమ అధికమవుతుంది అలాగే కొంత బద్ధకం కూడా ఎక్కువ అవుతుంది ఆలోచనలకు అనుగుణంగా శరీరం కదల్చలేరు తొందరపాటు పనికిరాదు లాభాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవడం కష్టం పెద్దల ఆశీస్సులకే ప్రయత్నిస్తారు వ్యాపార ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి వ్యతిరేకతలను అధిగమించాలి అనుకోని ఖర్చులు వృధా కాలయాపన ఉంటుంది దాన ధర్మాలు వంటివి మేలు చేస్తాయి ఆదాయం బాగుంది అలాగే ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతుంది పిల్లల విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి గౌరవం పెరుగుతుంది ఆరుద్ర నక్షత్రంలో జన్మించినప్పటికీ మీరు మీ బాధ్యతలకు కట్టుబడి ఉంటారు కష్టపడి పనిచేస్తారు మీ గ్రహం యొక్క అధిపతి రాహు రాహు ఒక పరిశోధకుడు కనుక మీరు పుట్టుకుతోనే మేధావి వివిధ విషయాల గురించి జ్ఞానాన్ని పొందడానికి మీలో ఆసక్తి ఉంటుంది మీరు చాలా ఆహ్లాదకరమైన వ్యక్తి అంతేకాదు అందరితోటి మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు మీరు అన్ని రకాల వాణిజ్య కార్యక్రమాలలో దిట్ట అంతేకాదు వ్యాపారం నుంచి పరిశోధన వరకు అన్ని విషయాలలో విజయం సాధిస్తారు ఇతర వ్యక్తులు ఆలోచిస్తున్నారు అనే దానిని తేలిగ్గా గుర్తిస్తారు అందువల్లే మీకు చక్కటి దూరదృష్టి ఉంటుంది అంతేకాదు మంచి సైకో ఎనలిస్ట్ కూడా మీరు ప్రపంచంలో అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది మీరు మీ ప్రయోగాలు మీ అనుభవాలను భాగస్వామ్యం చేయడానికి వెనుకాడరు ప్రతీదీ కూడా లోతుగా విశ్లేషించడం మీ యొక్క అలవాటు మీరు బయటకు ఎంతో నిశ్శబ్దంగా కనబడతారు కానీ మీరు మీలో రేగే సుడిగుండాలను అణచివేయటానికి ఎప్పుడూ కూడా క్రియాత్మకంగా ఉంటారు మీరు మీ కోపంపై నియంత్రణ సాధించటం అత్యుత్తమంగా ఉంటుంది పరిస్థితులు మిమ్మల్ని నిరంతరం టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాయి అయితే వాటిని తిప్పికొట్టడం ద్వారా మీరు మిమ్మల్ని సంరక్షించుకోవాలి బహుశా అందువల్లే మీరు అనుభవం మరియు పరిణితిని కలిగి ఉంటారు మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకోవడం అనేది మీ యొక్క ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి కొన్నిసార్లు మీరు భవిష్యత్ ఆందోళనలు ఏమీ తెలియని అమాయకమైన వారిలా కనిపిస్తారు మీరు రహస్యంగా ఉంటారు అలాగే సమస్యలను పరిణితితో సాధిస్తారు మీరు అన్ని రకాల సమస్యలను కలిగి ఉన్నప్పటికీ కూడా చివరికి వాటిని అధిగమించగలుగుతారు మీరు శారీరకంగా శక్తివంతమైన మరియు అథ్లెటిక్గా ఉండొచ్చు ఒకేసారి అనేక పనులు చేయటం అనేది మీ యొక్క మరో లక్షణం ఆధ్యాత్మికతకు సంబంధించి మీకు చక్కటి ఆసక్తి ఉంటుంది మీరు ఎందుకు మరియు ఎలా అనే చట్టాలకు అనుగుణంగా పనిచేస్తారు పరిష్కరించని మర్మాలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తారు మీరు రోజువారీ సంపాదన కోసం మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే పని కోసం మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ముప్పై రెండు నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు చూసుకుంటే మీకు అద్భుతమైన సమయంగా ఉంటుందని చెప్పబడుతోంది జాతక ఉండే ప్రతికూల గ్రహ యోగాల వల్ల మీరు జీవిత కాలంలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు పాటిస్తే చక్కటి ఉపశమనం లభిస్తుంది ఆ పరిహారాలు ఏంటంటే మీరు శివారాధన చేయాలి ఎక్కువగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్ఫటికలింగానికి పాలతోటి అభిషేకం చేయండి బియ్యాన్ని నానబెట్టి అట్టి నానిన బియ్యంతో శివుణ్ణి అభిషేకించండి రుద్రార్చనలు మీకు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి నల్లని లేదా నీలి వర్ణం గల వస్త్రాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుని ప్రతినిత్యం దానికి విభూతితో అర్చన చేయటం ప్రతినిత్యం ఆహారంలో రెండు విధాల పప్పు దినుసుల్ని వాడటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి చోరులను మరియు మోసగాళ్లను పట్టించడంలో సహాయపడండి జంతువధ నిషేధాన్ని మీరు సమర్థించాలి నిరంతరం కూడా శివ పంచాక్షరి జపం చేస్తూ ఉండండి సోమవారం నియమాలు పాటించండి అదే మీకు సర్వవిధాల రక్ష శివనామాన్ని జపిస్తూ ఉంటే కనుక శివారాధన చేస్తూ ఉంటే కనుక అదృష్టం ఐశ్వర్యం తప్పకుండా కలిసొస్తాయి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విశేషాలు జ్యోతిష్య వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి